సో ప్రస్తుతం తో పాటు సినీ నటి కరాటి కళ్యాణి గారు ఉన్నారు సో తెలుగు చలన చలు గే గే రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నిజంగా దూరం అవడం ఒక్కసారిగా సినీ లోకం శోక సంద్రంలోకి వెళ్ళిపోయింది సో నిజంగా అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి మీరేం చెప్తారు చెప్పడానికి మాటలు సరిపోట్లేదు మాటలు రావట్లేదు ఒక మహానుభావుని ఒక మహామనీషిని ఒక చరిత్ర ఈరోజు ఆగిపోయినట్టుగా ఉంది అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పేజీలు ఉంటాయి కొంతమందికి స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేజీలు అందులో మామూలుగా లేదండి బాధ అనేది చెప్పడానికి అలవి కాని బాధలో ఉన్నాం ఎందుకంటే మహానుభావుడు బాలుగారు వెళ్ళిపోయిన తర్వాత ఆ గళం లేని నా కళం ఎందుకు అనుకున్నారేమో బయలుదేరి వెళ్ళిపోయారు ఆయన కూడా శివశంకర్ మాస్టర్ నృత్యం కూడా ఆగిపోయింది మీరు అన్నట్టుగా అంటే ఆ రోజు బాలుగారి పాట నిజంగా శివశంకర్ మాస్టర్ గారి ఆట ఈరోజు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మాట నిజంగా ఒక్కొక్కరిగా ఇలా గొప్ప మహోన్నతులు నిజంగా దూరం అవడం కూడా చాలా బాధాకరమైన విషయం మరి ఫ్యామిలీతో మంచి అసోసియేషన్ ఉంది మాకు గురువుగారు ఒక బ్యాలే చేశారు మా ఇంట్లోనే మా ఇంటికి వచ్చేవారు అప్పుడు మా తమ్ముడు మ్యూజిక్ చేశాడు తానా కోసం 2018 ఆర్ సంథింగ్ ఇంకా ముందో గుర్తులేదు నాకు ఇయరు తానా సమయంలో ఇంకా ముందు ఎప్పుడు అయితే అప్పుడు ఆయన చాలాసార్లు నాకు చాలా చాలా జై శ్రీరామ్ అంటూ ఉంటారు గురువుగారు ఎప్పుడు కలిసిన ఎందుకంటే ఆయన కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఆర్ఎస్ఎస్ మనుషులందరూ ఎట్లా ఉంటారంటే మాట ఖచ్చితంగా కరుకుగా ఉంటుంది ఇప్పుడు ఆయన చనిపోయినా కూడా చాలామంది కుసంస్కారులు ఆయన ఇలా అలా అని రాస్తున్నారు ఎందుకంటే ఆయన ఆడవాళ్ళని అంగాంగ వీరు వివరించారు ఆయన అప్పుడు మాత్రం మాట్లాడలేదు మేము ఏదైనా మాట్లాడితే ఎట్లా అని కొంతమంది మాట్లాడుతున్నారు అది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత దేవుడితో సమానం ఇప్పుడు ఆయన మంచి అదృష్టవంతుడు కాబట్టి ఆయన ఆదిభిక్షువుని ఏం కోరాడని అడిగారు బుడిది ఇచ్చేవాడిని ఏం కోరేదని అందుకనే ఆ స్వామి వెంటనే మనకి ఏకాదశి పర్వదినాన కార్తీక మాసంలో ఆయన తీసుకుని వెళ్ళాడు అంతకన్నా నిదర్శనం ఇంకేం కాలేదు ఆ భోలా శంకరుని అన్ని విధాలుగా కీర్తించి సిరిసి శివ పూజకు చేకూరించిన సిరిసిల్ మువ్వాన్ ఆయన రాసినట్టు వెళ్ళిపోయారు గురుగారు లోటైతే ఎవ్వరు తీర్చలేరు ఒక బాలుగారు ఒక సిరిమెన్నెల గారు ఒక వేటూరి గారు ఎవరికి వారే ఇలాంటి మహాన్ భావులందరూ వెళ్ళిపోయినా మనం అందరూ ఇక్కడ కూర్చుని ఆయనకి వాళ్ళ తాలూకా అంటే ఔన్నత్యాన్ని చూసి వాళ్ళ తాలూకా విధి విధానాలు అనుసరిస్తూ అలా బయలుదేరి పయనించాలి అన్నట్టుగా వారు మనకు ఒక బాటను వేసి వెళ్ళారు ఆ బాటలో పయనిస్తే బాగుంటుంది కానీ అలాంటి మాట అయితే మళ్ళీ వస్తుందని అనుకోను అలాంటి కలం మళ్ళీ పుడుతుంది అనుకోను సర్వేజన సుఖుని భవంతు ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ప్రగాఢ సానుభూతి వారి కుటుంబానికి సో ఒక సింగర్గా నిజంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీకున్న ఎటువంటి అనుబంధం ఎటువంటిది ఒక మ్యూజిషియన్గా ఒక మ్యూజిక్ లవర్గా సిరివెన్నెల గారు లేరు అనేది ఒక తీరని లోటు ఇంకా ఆయనతో ఉన్న అనుబంధం అంటే ఆయనతో చాలా దగ్గరగా చూశాను ఆయనతో చిన్న చిన్న జర్నీ అయింది సో ఆ దేవుడు నాకు ఆయనతో ఆ చిన్న టైం ఇచ్చినందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ బట్ ఇట్స్ రియలీ షాకింగ్ అండ్ నాకు ఇంకా సింక్ అవ్వట్లేదు అలా చూసినా కూడా నాకు నమ్మాలనిపించట్లేదు సో ప్రసన్నతో పాటు సింగర్ సాకేత్ గారు ఉన్నారు సో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది సో ఎలా ఉండేది సీతారామ శాస్త్రి గారి పాటలు చిన్నప్పటి నుంచి వింటూ నేర్చుకుంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక ఈరోజు ఏదైనా స్పష్టంగా తెలుగు పాటలు పాడుతున్నాము అంటే అది ఆయన అట్లాంటి వాళ్ళు మాకు నేర్పించింది అండి మా ఇండస్ట్రీ అయితే ఎస్పెషల్లీ మ్యూజిక్ ఇండస్ట్రీ అయితే అటు బాలు గారు ఇటు శాస్త్రి గారు ఇద్దరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు విచ్ ఇస్ వెరీ బ్యాడ్ సద్గతి ప్రాప్తిరస్తు అంతే